ఫ్రెండ్స్, గిన్నెని పసుపుతో పసుపు రాసి దేవుడు దగ్గర పెట్టాలండి ఫ్రెండ్స్. కుంకుమతో కూడా బొట్టు పెట్టాలండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ చింతపండు బెల్లం నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుని కలిసి తీసుకోవాలి. మామిడికి ఇట్లా పీల్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు తరిగి దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా అమ్మ కట్ చేసేలోపు మీకు ఒకటి చూపిస్తాం ఫ్రెండ్స్. ఇది కానీ ఫ్రెండ్స్, ఇదే అద్భుతం. మా ఇద్దరికి బట్టలు కొనండి ఫ్రెండ్స్. మా అమ్మ ఇద్దరికి ఒకేలా కొండిద్ది. ఒక అట్టిపండు కూడా సన్నగా స్లైస్ చేసుకోవాలంట ఫ్రెండ్స్. కొన్ని కట్ చేస్తున్నారు చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, సగం వరకు అయిపోయింది. ఇంకో హాఫ్ కూడా తీసుకుని కట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పులుసులో అరటిపండు ముక్కలు, మామిడికాయ ముక్కలు చూడండి, సగం వరకు అయిపోయింది కనిపిస్తుంది మీకు. ఇంకొక అరటిపండు తీసుకుని స్మాష్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. సగం వరకు అయిపోయినా మీకు కనిపిస్తుంది ఉప్పు కారం అవన్నీ వేయాలి ఫ్రెండ్స్. ఇదేంటి అనుకున్నారు? అసలైంది అదే ఉగాది పచ్చడి స్పెషల్. ఉగాది పచ్చడి స్పెషల్ ఇదే ఫ్రెండ్స్. ఉగాది ఏంటిది అది? వేప పువ్వు. వేప పువ్వు, వేప చెట్టు చూపి. మన వేప చెట్టు ఇగో ఫ్రెండ్స్, మన వేప చెట్టు. దీంట్లో ఉప్పు వేసేయాలండి ఫ్రెండ్స్. చిట్టుకుడు ఉప్పు, చిట్టుకుడు కారం, అంటే అన్ని రకాల టేస్ట్లు. ఇప్పుడు మన మెయిన్ స్పెషల్ వేస్తున్నారు ఫ్రెండ్స్, ఫైనల్ టచ్. వేప పువ్వు వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నం వచ్చిందా? అడుగు. ఇప్పుడు దీనికి అన్నం వచ్చిందా ఫ్రెండ్స్? తీసుకోమేంటి? మిక్స్ చేస్తున్నారు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలంట. ఇప్పుడు నేను స్పూన్ తేడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా గుడివాడ స్పెషల్ ఉగాది పచ్చడి. టేస్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్. దేవుడి దగ్గర పెడుతున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్, దేవుడి దగ్గర పెడుతున్నాను. ఓకే బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సారీ, బాగా చెప్పేసి ఇప్పుడే పరమాన్నం ఉడుకుతుందండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు గార్లిక్ కూడా తయారు చేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇలా తిప్పుతున్నారు ఫ్రెండ్స్. వేడి వేలు గారెలు తినండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వెరైటీ ఉంటుంది. తీసి దీన్ని వేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇలా తీసుకుని వేస్తారండి ఫ్రెండ్స్. అలా చూస్తారండి ఫ్రెండ్స్, క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఆడితే అలా ఇంకొన్ని చేసి తిండి మహారాజ్ దహనం వేస్తారు ఫ్రెండ్స్.